ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ టుడే ఆన్ మండే మార్నింగ్ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వాట్ ఇస్ ద ఆర్టికల్ అబౌట్ స్టాక్డ్ బై పోలియో గాజా ఫేసెస్ అన్ అదర్ సీజ్ చాలా బాగుందండి అంటే ఆర్టికల్ ఎందుకు బాగుంది అంటున్నానంటే ఇప్పుడు గాజాలోని జరుగుతున్న విధ్వంసమే కాకుండా ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఏంటంటే దే హీన్ స్టాక్డ్ అంటే వాళ్ళు వెనక వెనకన అంటే వితౌట్ బీయింగ్ నోటీస్డ్ వాళ్ళకి దే బీయింగ్ స్టాక్డ్ బై వన్ చాలా మహమ్మారి అనమాట పోలియో అన్నది పిల్లల్లో చాలా ఎక్కువ మందికి వస్తుంది అది అంటే ఇట్ ఈస్ లైక్ ఎ సైలెంట్గా పిల్లల్లోకి వచ్చేస్తుంది అనమాట గాజ్ ఆఫ్ ఫేసెస్ అన్దర్ సీజ్ అంటే ఈసారి ఇజ్రాయెల్ వలన ఎవరి వలన కాదు ఈసారి ఒక ఒక కంటేజియస్ డిసీజ్ వల్ల ఒక జబ్బు ఒక ఒక ప్రాబ్లం వలన అంటే హెల్త్ ఇష్యూ వలన జనాలకి ఈసారి గాజాలోని ఓ కొత్త ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు వాళ్ళు అది ఏంటంటే ఆ ప్రాబ్లము పోలియో అనమాట సో ఆథర్ గారు ఏమంటారు యునైటెడ్ నేషన్స్ అన్నది ఆఫీస్ ఏమన్నారంటే ఫర్ డిసార్మెంట్ అంటే డిమోబిలైజేషన్ ఇంకా డిమిలిటరైజేషన్ సో ద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిసార్మెంట్ అఫైర్స్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా మనం ఎటువంటి బాంబులు దాడులు మిలిటరీ వాళ్ళని తెచ్చి అక్కడ పెట్టి అలాంటివన్నీ ఏం చేయకండి అన్ని ఆఫీస్ ఫర్ డిస్ఆర్మమెంట్ అఫేర్స్ డిస్క్రైబ్స్ బయలాజికల్ వెపన్స్ బయలాజికల్ వెపన్స్ అంటే మనం ఇంక ఈ రోజుల్లోని న్యూక్లియర్ బాంబులు వేసో లేకపోతే హ్యాండ్ గ్రెనేడ్స్ వేసో లేకపోతే బజూకాలు పెట్టో లేకపోతే ఐసీబీఎంలు పెట్టో హోబిట్జర్ లాంచర్స్ పెట్టా ఏం చేయక్కర్లేదు ఇప్పుడు మనం చాలా ఈజీగా ఓ బయలాజికల్ వార్ఫేర్ చేయొచ్చు అనమాట సో ద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిసార్మమెంట్ అఫేర్స్ డిస్క్రాస్ బయలాజికల్ వెపన్స్ బయోలాజికల్ అంటే ఒక వైరస్ ద్వారానో లివింగ్ క్రీచర్స్తోని మన యుద్ధం ఎలా చేయొచ్చు ఓకే బయలాజికల్ వెపన్స్ యాజ్ దోస్ దట్ డిసెమినేట్ డిసెమినేట్ అంటే వైప్ అవుట్ కిల్ అనమాట కిల్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఓకే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ టాక్సిన్స్ అంటే టాక్సిన్స్ దట్ విచ్ ఇస్ డేంజరస్ టు ద బాడీ టు హార్మ్ ఆర్ కిల్ హ్యూమన్స్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ చూడండి ఎలా అన్నారు వీళ్ళు యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఏదైతే డిసార్బమెంట్ గురించి మాట్లాడుతుందో అంటే డిమిలిటరైజేషన్ డీమొబిలైజేషన్ ఆఫ్ ట్రూప్స్ వాళ్ళు ఆ ఎఫేర్స్ చూసే వాళ్ళు డిస్క్రైబ్స్ బయోలాజికల్ వెపన్స్ హ్యాస్ దోస్ దట్ బయోలాజికల్ వెపన్స్ అంటే ఏంటి ఏంటంటే ద డిసెమినేట్ తుడిచిపెట్టేస్తా అనమాట డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఓకే ఆర్ టాక్సిన్స్ ఆర్ బాడీలో ఉన్న డేంజర్స్ ఇవి ఇవేం చేస్తాయి టు హార్మ్ ఆర్ కిల్ హ్యూమన్స్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ క్లియర్ వార్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాస్ట్ థింగ్ అంతే కదా యుద్ధం అన్నదే ఒక చాలా జుభుత్సాకరంగా చాలా అసహించుకునే ఒక ప్రక్రియ ఒక ప్రక్రియ ఓకే డ్యూరింగ్ విచ్ హ్యూమన్స్ ఓకే యానిమల్స్ ప్లాంట్స్ ఆర్ కిల్డ్ అనిమాస్ అంటే లార్జ్ నంబర్ ఎన్మాస్ అంటే ఏంటి లార్జ్ నంబర్లో చంపిస్తారు వీ ఆఫన్ కంటెంట్ మనం ప్రతిసారి ఏమంటాం టుడే విత్ ద డెత్ ఆఫ్ యానిమల్స్ యానిమల్స్ చచ్చిపోతే మాత్రం మనం చాలా పెద్ద హ్యూ అండ్ క్రై ఓ పీట్ సొసైటీస్ ప్రివెన్షన్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ టువర్డ్స్ యానిమల్స్ ఈ సొసైటీస్ అన్నీ దే స్టార్ట్ టు మేక్ యు నో దే గెట్ ఇన్ టు దట్ అప్రోరియస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అండ్ దే సే ఓ మై గాడ్ యూర్ కిల్లింగ్ యానిమల్స్ అని చూడండి ఆఫెన్ కంటెంట్ టుడే విత్ డెత్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులతో మనకు చాలామంది యానిమల్స్ చనిపోతున్నాయి ప్లాంట్స్ కూడా చనిపోతున్నాయి దీని మీద మనం చాలా అంటే వి గెట్ ఆన్ టు ది పోడియం అండ్ పుల్పిట్ అండ్ వీ గెట్ ఇన్ టు ది న్యూస్ ఛానల్స్ వి డిస్కస్ లాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకంటే మైండ్ ఫుల్ ఆఫ్ ద రోల్ ఆఫ్ యానిమల్స్ ఇన్ మెయింటైనింగ్ ఈకోసిస్టమ్ అసలు వాతావరణం ఎంత బాగుండాలి అంటే మనకి యానిమల్స్ చాలా ఇంపార్టెంట్ మృగాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ జంతువులు పశువులు ఇవన్నీ ఇంపార్టెంట్ ద మైండ్ ఫుల్ క్లైమేట్ చేంజ్ మైండ్ఫుల్ ఆఫ్ ద రోల్ ఆఫ్ యానిమల్స్ దేంట్లోని ఇన్ మెయింటైనింగ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ అండ్ ది కార్బన్ సెక్వెస్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ అన్నది దాన్ని మనం ఏం చేయాలండి సెక్వెస్ట్రేషన్ చేయాలన్నమాట ఎందుకంటే యానిమల్స్ యొక్క చాలా ప్రాముఖ్యమైన రోల్ ఉంటుంది దీంట్లోని అంటే దీన్ని ఏం చేస్తాం మనం రిమూవల్ ఆర్ సెపరేషన్ ఉండాలి రిమూవల్ ఆర్ సెపరేషన్ ఏంటి పొటెన్షియల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నో దట్ ద రిమైన్స్ ఆఫ్ ఇన్సెండియరీ ఎక్స్ప్లోజివ్స్ ఓకే సో మనం ఆ రిమైన్స్ ఆఫ్ ఏవి అంటున్నారు ఆథర్ గారు చాలా మంచి వర్డ్ వాడుతున్నారు ఈయన ఇక్కడ ఏమన్నారంటే ఇన్సెండియరీ అంటే కంబర్సిబుల్ ఆర్ ఫ్లేమబుల్ లేదా ఎక్స్ప్లోజివ్ లేదా ఓ బాంబు లేదా ఇట్ ఈస్ ఇట్ ఈస్ డన్ బై అన్ ఆర్సన్స్ట్ అనమాట పర్సన్ వాంట్స్ వైడ్ స్కేల్ డిస్ట్రాక్షన్ సో చూడండి వార్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా చుబుత్సాకరమైన చాలా ఆశయించుకునే ప్రక్రియ ఇందులోని మానవులు యానిమల్స్ మొక్కలు చచ్చిపోతాయి అలాగా గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి మనం ఆఫన్గా మనం ఎప్పుడు దేని గురించి కంటెన్షన్ అంటే విత్ ద డెత్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ పశువులు చెట్లు చచ్చిపోతున్నాయి ఎందుకు వాతావరణం మార్పు వలన కానీ మనకి ఎందుకంటే వాటి గురించి ఎక్కువ మాడతాం మనకు తెలుసు అంటే యానిమల్స్ జంతువులు మొక్కలు ఈకోసిస్టమ్కి ఎంత బాగా అవి సపోర్ట్ చేస్తాయి అనేది అండ్ ది కార్బన్ ఎక్వెస్ట్రేషన్ ఓకే పొటెన్షియల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ నో దట్ ద రిమైన్స్ ఆఫ్ ఇన్సెండరీ ఎక్స్ప్లోసివ్స్ అంటే లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్స్ అండ్ బిల్డింగ్ డెబ్రీ డెబ్రీ అంటే చెత్త అంటే ఒక బాంబు పేలిందనుకోండి ఓ బిల్డింగ్ పడిపోయింది అనుకోండి లా శిథిలావస్థలోనే బిల్డింగ్ మొక్కలు రాళ్ళు రప్పలు మట్టి అంతలా బుగ్గిలాగా ఉండిపోతాయి చూడండి ఆ డెబ్రీ చెత్త అనమాట అండ్ బిల్డింగ్ డెబ్రీ డ్రైవ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి మనకి దే ఆల్ డ్రైవ్ టువర్డ్స్ ఒక డేంజరస్ సిట్యువేషన్ టాక్సిక్ అంటే పాయిజనస్ సిచ్యువేషన్ ఆఫ్ ఎంట్రెంచ్డ్ ఆఫ్ అని ఇదేంటి డీప్లీ ఎస్టాబ్లిష్ తరచూ ఇది డీప్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆఫ్ ఫర్ దర్ ఎఫెక్ట్స్ అనమాట టు లాస్ట్ ఫర్ జనరేషన్స్ ఇది ఒకటి రెండు సంవత్సరాలు కాదు తరతరాలుగా అంటే ఎప్పుడో జరిగింది తర్వాత 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 తరాలకు కూడాను దాని ట్రేసెస్ ఉంటాయి మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట అవి ఓకే దాని యొక్క చిహ్నాలు వదిలేస్తూ ఉంటుంది సో ఎంట్రెన్స్ ఇ ఫర్ ఫర్ దేర్ ఎఫెక్ట్ లాస్ట్ ఫర్ జనరేషన్స్ కొన్ని తరాలుగా దిస్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ ది ఇది సెపరేట్ ఫ్రమ్ ది లార్జ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఓకే లార్జ్ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ప్రతి కంట్రీ ఎంతో అంత కాలుష్యాన్ని పర్యావరణంలోకి వదులుతున్నారు మా కంట్రీ షేర్ ఎంత అంటే మా కంట్రీ షేర్ ఎంత సో దట్ ఈస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఆర్మీస్ ఇన్ మోషన్ ఆఫ్ ఆర్మీస్ యుద్ధం జరిగిందనుకోండి కాలుతూ ఉంటాయి బాంబులు వేస్తూ ఉంటారు నగరాలు నగరాలు పాడైపోతుంటాయి ఉంటాయి జనాలు చచ్చిపోతుంటారు కాళ్ళు టైర్లు పెట్రోల్ ట్యాంకులు చూడండి కాలుష్యం ఎలా వస్తుంటుందో సో ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఆర్మీస్ ఇన్ మోషన్ ప్లస్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ టు ఎక్విప్ దెబ్ ఒక ఒక సైన్యం కానీ ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళితే ఎంత ధూళి ఎంత మట్టి ఎంతనో కాలుష్యం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి అంటున్నారు ఆతర్గా సో తర్వాత ఏమన్నారు క్లైమేట్ చేంజ్ కండి ఆల్సో క్రియేట్ వాతావరణంలో మార్పులు కొత్తగా ఏం చేస్తాయంటే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయి క్రియేట్ ఎన్వైరాన్మెంట్స్ కండ్యూసివ్ ఫేవరబుల్ టు ది స్ప్రెడ్ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట దేనికి కొత్త జబ్బులకి వ్యాపించడానికి చాలా చాలా పాజిటివ్గా చెప్పారు కానీ నొప్పి తెలియకుండా ఆథర్ గారు చాలా బాగా చెప్పారు క్లైమేట్ చేంజ్ కెన్ ఆల్సో క్రియేట్ వాతావరణ మార్పులు కొత్తగా క్రియేట్ అంటే ఆవిర్భవిస్తాయి ఎన్వైరన్మెంట్స్ ఎలాంటి వాతావరణం అంట ఫేవరబుల్ ఎన్వారాన్మెంట్ దేనికి ద స్ప్రెడ్ ఆఫ్ సమ్ డిసీజ్ కాజింగ్ మైక్రోవ్స్ సో డిసీజ్ కాజింగ్ మైక్రోవ్స్ అంటే క్రిమిక్రిటికల్ని చాలా ఫేవరబుల్గా అంటే మనం నిలవ ఉన్న నీళ్ళ దగ్గర ఎలాగైతే బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్ అంటాము ఓకే అలాగనమాట ఓకే సో ద కెమికల్లీ టాక్సిక్ కెమికల్లీ టాక్సిక్ అవుట్కమ్ సో యుద్ధం జరిగినప్పుడు మనకు మామూలుగా విధ్వంసమే కాదు ఆ కాలిన బాంబుల్లోంచి ఆ టైర్లలోంచి ఆ సిమెంట్లోంచి ఆ పెట్రోల్ ట్యాంకుల్లోంచి ఆ జనాలు సగం సగం కాలిన బాడీల్లోంచి ఓ కెమికల్ టాక్సిక్ అవుట్కమ్ ఆఫ్ వార్ కెన్ డిమినిష్ పీపుల్ అది తగ్గించేస్తుంది పీపుల్స్ అండ్ ద ఏమన్నారు బిలీగర్డ్ బిలీగర్డ్ స్టేట్ యొక్క ఎబిలిటీ బిలీగర్డ్ స్టేట్ యొక్క ఎబిలిటీ అనమాట ఏంటి బిలీగర్డ్ స్టేట్ యొక్క ఎబిలిటీ ఆ బిలీగర్డ్ స్టేట్ యొక్క ఎబిలిటీ ఏంటంటే దిస్ ఈస్ ద వన్ క్లియర్ బిలీగర్డ్ స్టేట్స్ ఎబిలిటీ ఎంత బాగా చెప్పారు చూడండి అంటే వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట సో ఇంకా మరి బికాస్ ఇట్ ఇస్ సరౌండెడ్ బై ద ఆర్మీ ఫోర్సెస్ సో ద కెమికల్లీ టాక్సిక్ అవుట్కమ్ ఆఫ్ వార్ కెన్ డిమినిష్ పీపుల్స్ అండ్ ది ఏరియా బికాజ్ ఇట్ ఇస్ సరౌండెడ్ బై ద ఆర్మీ ఫోర్సెస్ స్టేట్స్ ఎబిలిటీ టు రెస్పాండ్ అండ్ ద బిలీగడ్ స్టేట్ అంటే దాని చుట్టూ ఆర్మీ ఉంటే ఇంకా స్టేట్ ఏం రెస్పాండ్ అవుతుందండి ఓకే టు రెస్పాండ్ ఆప్టిమల్లీ అంటే దాని ఎంత శక్తి ఉందో అంత శక్తి వరకు అది చేయలేదు ఎందుకంటే ఇట్ ఇస్ బిలీగడ్ ఓకే స్టేట్స్ ఎబిలిటీ టీ రెస్పాండ్ ఆప్టిమల్లీ టు దిస్ ఛాలెంజ్ ఇటువంటి ఛాలెంజ్ అలౌవింగ్ ద డిస్ఫంక్షనల్ ఎన్వార్న్మెంట్ అంటే సక్రమంగా పనిచేయలేని వాతావరణం ఓకే టు పర్సిస్ట్ లివ్ ఫర్ లాంగ్ అండ్ సో ఒక మొక్క వేస్తుంది అనమాట ఒక విత్తనం వేస్తుంది మొక్క కాదు అండ్ సో మోర్ థ్రెట్స్ కొత్త భయాలు కొత్త భయాలకు మనం విత్తనం వేస్తున్నాం ఓకే ద ఆపరేషన్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫైనల్లీ స్ట్రైక్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇట్స్ కెన్ ఫైనల్లీ స్ట్రైక్ అంటే ఏంటి ఒక్కసారి మనం యుద్ధం అనేది మొదలు పెడితే ఆ కాన్ఫ్లిక్ట్ ఆ యుద్ధం ఓకే ఆ మిస్అండర్స్టాండ్ ఇట్ సెల్ఫ్ కెన్ ఫైనల్లీ చిట్ట చివరకు స్ట్రైక్ కిల్లింగ్ బ్లో అంటే ఒక చావు దబ్బ అంటాం అన్నమాట కిల్లింగ్ బ్లో దేనికి బై బాంబింగ్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఫస్ట్ బాంబ్ చేసిస్తారు బ్లాకింగ్ మెడికల్ అండ్ ఎయిడ్ అంటే రెడ్ క్రాస్ తప్ప మిగతా ఎటువంటి దాన్ని వెళ్ళినవరు బ్లాక్ చేసేస్తారు అండ్ కటింగ్ ఆఫ్ వాటర్ నీరుని కట్ చేసేస్తారు తర్వాత దేన్ని కట్ చేస్తారంటారు ఆథర్ గారు ఎలక్ట్రిసిటీ సప్లైస్ ఓకే ఎలక్ట్రిసిటీ సప్లైస్ సచ్ ఎస్ వాట్ ఇజ్రాయెల్ హెస్ బీన్ డూయింగ్ ఇన్ గాజా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన ఇది చేస్తుంది ఏది ఇజ్రాయెల్ గాజాలో ఏంటంటే చేస్తుందండి ఫస్ట్ ఒక గాజా అంతటిని చుట్టూ ఆర్మీతో వాళ్ళు పెట్టించుకున్నారు బిలీగట్ చేస్తారు అప్పుడు స్టేటు అది ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేయలేకపోతుంది ఎందుకంటే చుట్టూ ఆర్మీ చుట్టూ ఇజ్రాయెల్ ఆర్మీ ఆ ఛాలెంజ్ని వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు అప్పుడు ఏమవుతుంది అటువంటి సమయంలోని గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు డైస్ ఫంక్షన్లు అయిపోతారు వాళ్ళ శక్తి తగ్గట్టుగా వాళ్ళు పనిచేయలేకపోతున్నారు ఎందుకంటే వాతావరణం వాళ్ళకి అనుకూలంగా లేదు ఓకే ఇలాగ లేనప్పుడు ఇది ఈ వాతావరణ కంటిన్యూ అవుతుంది పర్సిస్ట్ అవుతుంది పర్సిస్ట్ అయినప్పుడు మన కొత్త భయాలకి మనం విత్తనం వేస్తున్నాం యు ఆర్ సోయింగ్ మోర్ థ్రెడ్స్ కొత్త కొత్త భయాలు సో ద ఆపరేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అసలు ఇద్దరి మధ్యన కానీ మిస్అండర్స్టాండింగ్ వస్తే ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ సెల్ఫ్ కెన్ ఫైల్నీ స్ట్రైక్ చెట్టు చివరికి అంటే ఒక కిల్లింగ్ బ్లో అంటే ఒక చావు కొడుతుంది అనమాట ఎలాగా హాస్పిటల్ని బాంబ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు మెడికల్ ఎయిడ్ని బ్లాక్ చేస్తారు వాటర్ని కట్ ఆఫ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ సప్లై లేదు గాజాలో ఓకే చూడండి ఇది యుద్ధం చేయడం అంటే ఇజ్రాయెల్ స్టేట్మెంట్స్ మొన్న జులై మన ఇంకా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నాము మన జూలై మూడో వారంలోని ఇజ్రాయెల్ హెల్త్ మినిస్టర్ సెడ్ ఇట్ హైడ్ ఫౌండ్ అదండి పోలియో వైరస్ పార్టికల్స్ పోలియో ఎక్కడ ఇన్ ద సీవేజ్ అంటే అంటే మనకి అంటే మన సీవేజ్ ఇస్ లైక్ గటర్ ద బాత్రూమ్ వేస్ ద కిచెన్ వేస్ అంత కాలువలు కుళ్ళు కాలువలు అనుకోండి సీవేజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ గాజా అక్కడ దొరికే అనమాట ఇది ఎవరు చెప్తున్నారు హారెడ్స్ హారెడ్స్ అన్నది ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇజ్రాయెల్ ఇట్ ఈస్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే ఇట్ ఈస్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ న్యూస్ పేపర్ అలాంటి న్యూస్ పేపర్ అంత అంత అథెంటిక్ న్యూస్ పేపర్ చెప్తుంది అనుకోండి పీపుల్ విల్ డెఫినెట్లీ బిలీవ్ ఇట్ బికాస్ యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ స్ట్రైక్స్ మీ హరిడ్స్ నైన్టీన్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ ట్వంటీ లోపల ఓకే ఇట్ ఇట్ ఇట్స్ స్టార్టెడ్ ఇన్ ఇన్ ఇజ్రాయెల్ ఇన్ ఇజ్రాయెల్ ఓకే సో హర్ ఇట్స్ రిపోర్టెడ్ దట్ హౌ ఐ కెన్ టెల్ యూ విత్ అథారిటీస్ Uh, my my father is an uh, is a international uh, you know desk he, rep he reports on international desk for uh, the deccan herald so he used to tell me about this newspaper clear so it's a personal information that i've got hence i'm sharing so Harid zain reportante that the israel defense forces IDf responded by initiating chasr model piter ఏ క్యాంపైన్ టు వ్యాక్సినేటిడ్ సోల్జర్స్ వెరీ గుడ్ సో ఇజ్రాయిలీ సోల్జర్స్ ఎవరైతే గాజాలో ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే ఇజ్రాయిల్ వాళ్ళు వ్యాక్సినేట్ చేస్తున్నారు ఇది మనకి ధృవీకరించి ఎలా చెప్పగలం హారెడ్స్ రిపోర్ట్ వచ్చింది హారెడ్స్ ఇవ్వాలని నిన్నటి పేపర్ కాదు ఇది నైన్టీన్ ఫిఫ్టీన్ ఆర్ నైన్టీన్ ట్వంటీ ఇఫ్ మై మెమరీ స్ట్రైక్స్ మీ రైట్ బికాస్ ఇట్ వాస్ టోల్డ్ మీ బై మై ఫాదర్ యాజ్ ఎ టోల్డ్ యూ అర్లియర్ సో బై ఇనిషియేటింగ్ ఎ క్యాంపెయిన్ టు వ్యాక్సినేటెడ్ సోల్జర్స్ ఇన్ గాజా అండ్ దోస్ లేటెడ్ అంటే ఇంక కొత్త డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా మరి ఉన్నవాళ్ళు సరిపోవట్లేదు అంటే ఏం చేస్తాం కొత్తగా ఇంకొంతమందిని డిప్లాయ్ చేస్తాం సో న్యూలీ డిప్లాయ్డ్ వాళ్ళ కూడా ముందుగానే వ్యాక్సినేట్ చేసేస్తున్నాం వాళ్ళ పోలియో రాకుండా యాజ్ ఆఫ్ జూలై ఇరవై ఒకటి ది ఐడిఎఫ్ అంటే ఎవరు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రిపోర్టెడ్లీ సెడ్ ఇట్ హ్యాస్ నాట్ రికార్డెడ్ ఎనీ క్లినికల్ కేసెస్ ఎనీ క్లినికల్ కేసెస్ అంటే సార్ నాకు ఈ జబ్బు ఏదో వచ్చిందండి అని ఇన్పేషెంట్గా ఎవరు రాలేదు ఆఫ్ ఏంటండి పోలియో మైలిటిస్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వైరస్ దట్ కాజెస్ పెరాలసిస్ బట్ ఎక్స్పెక్టెడ్ దేర్ టు బి అన్ అవుట్ బ్రేక్ ఎవరు రాకపోయినా కానీ మేము ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాం ఒక అవుట్ బ్రేక్ ఉండొచ్చు ఆఫ్ పోలియో అంటే ఉందా ఇప్పటివరకు రిపోర్టెడ్ కేసెస్ లేవండి జరగదా ఏమోనండి అవుట్ బ్రేక్ అవ్వచ్చు ఎనీ మూమెంట్ చూసారా ఎంత ఎంత తెలివిగా దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డిప్లొమాటిక్ వే ఆఫ్ టాకింగ్ సో దిస్ ఈజ్ అ డిబేటబుల్ స్టేట్మెంట్ రెండు రీజన్స్ ఫస్ట్ ఏంటి యుఎన్ ప్రకారం మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోని ఓన్లీ అరౌండ్ వన్ థర్డ్ ఆఫ్ గాజాస్ థర్టీ సిక్స్ హాస్పిటల్ స్టిల్ ఫంక్షన్ అంటే పన్నెండే ముప్పై ఆరులో వన్ థర్డ్ ఎంత ఎంత అండి పన్నెండు ఓన్లీ వన్ థర్డ్ పన్నెండు హాస్పిటల్ స్టిల్ ఫంక్షన్ లీవింగ్ క్రిటికల్ హెల్త్ అంటే చాలా అంటే ఇంకా హెల్త్ కేర్లోని ఇది చాలా క్రిటికల్ కండిషన్ అండి మనం అటెండ్ అవక చనిపోవచ్చు సో లీవింగ్ క్రిటికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఓకే ఫెసిలిటీస్ ఇన్ యాక్సెసబుల్ అంటే పేషెంట్స్కి అది అందుబాటులో లేదు అందుబాటులో లేదు చాలా వెళ్ళిపోయింది అనమాట అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఇంపాక్టెడ్ బై ద వైలెన్స్ పోనీ నర్సెస్ డాక్టర్స్ ఎంపీహెచ్ డబ్ల్యూస్ ఏమో వార్డ్ బాయ్స్ వాళ్ళందరూ హెల్ప్ చేద్దావు అంటే యుద్ధం యుద్ధంలో జరిగిన విధ్వంసం వైలెన్స్ వాళ్ళని ఆపేసింది ఓకే సో వాళ్ళని ఆపేసింది ఆర్ ఇవాక్యువేషన్ ఆర్డర్స్ లేదా ఖాళీ చేసి వెళ్ళిపోండి హాస్పిటల్ ఎందుకు నెక్స్ట్ ఈ హాస్పిటల్ మీ బాంబు వేసేస్తారేమో నెక్స్ట్ ఈ హాస్పిటల్ పేల్చేస్తారేమో ఏమో ఆల్ ఆర్ ఏమో సో ఆల్ ఆర్ లైక్ నో ద ప్రవర్ లికాజ్ ద క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ మిస్ట్రీ యూ నెవర్ నో సో హ్యాజ్ ఇజ్రాయిల్ బాంబ్స్ హ్యావ్ డివాస్టేటెడ్ హాస్పిటల్స్ చూడండి ఇజ్రాయిల్ బాంబ్స్ ఏం చేస్తాయి డివాస్టేటెడ్ హాస్పిటల్స్ సివిలియన్ షెల్టర్ అంటే ఇక్కడ సరైన ఉన్నారు వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తారు ఓకే అండ్ గ్రౌండ్ ఫోర్సెస్ హ్యావ్ రెస్ట్రిక్ట్ ఇప్పుడు ఇజ్రాయలీ గ్రౌండ్ ఫోర్సెస్ ఏం చేసాయి అవి రెస్ట్రిక్ట్ చేస్తాయి దేనికి యాక్సెస్ టు మెడికల్ ఎయిడ్ ఇది మనకి రెస్ట్రిక్ట్ చేసింది అని ఎలా తెలిసింది మనకి ఎ గాజన్ ఈజ్ నాట్ లైక్లీ టు బి డయాగ్నోస్ విత్ పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ గాజాలో ఉన్నవాడిని ఈజ్ నాట్ లైక్లీ డయాగ్నోస్ చేయరు సిమ్టమ్స్ ఉన్నాయి ఉన్నాయా లేవా అని చెక్ చేసి ఇవేం చేయట్లేదు లేదు గాజన్ ఇస్ నాట్ లైక్లీ టు బి డయాగ్నోస్డ్ ద పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్సెప్ట్ బై ఎయిడ్ వర్కర్స్ ఎయిడ్ వర్కర్స్ ఒక్కర్లే చేస్తున్నారు ఎక్సెప్ట్ బై ఎయిడ్ వర్కర్స్ ఓకే ఎయిడ్ వర్కర్స్ ఒక్కళ్ళే చేస్తున్నారు ఇది కూడా షెల్టర్స్ పోనీ షెల్టర్ని కరెక్ట్గా ఉంచుతున్నారా సివిలియన్ షెల్టర్స్ మీద కూడా అప్పుడప్పుడు వీళ్ళు బాంబులు వేసేస్తున్నారు ఓకే డివాస్టేషన్ చేస్తున్నారు అక్కడే వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళకి ఆ వ్యాక్సినేషన్ దొరుకుతుంది విచ్ ఆర్ ఈ షెల్టర్స్ విచ్ ఆర్ గ్రోస్లీ దారుణాతి దారుణంగా ఓవర్ క్రౌడెడ్ పది బెడ్లు ఉంటే వెయ్యి మంది పేషెంట్లు ఓవర్ క్రౌడెడ్ ఆర్ ఇన్ ఏరియాస్ అవుట్ సైడ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్ అంటే యుద్ధం జరుగుతుంది ఇక్కడ అనుకోండి ఇక్కడ ఎక్కడో ఈ షెల్టర్స్ ఉన్నాయి అవుట్ సైడ్ ద కాన్ఫ్లిక్ట్ జోన్ సెకండ్ ద పోలియో వైరస్ ఈస్ ఎన్ ఆబ్లిగేట్ ఈజ్ అన్ ఆబ్లిగేట్ ఈజ్ అన్ ఆబ్లిగేట్ హ్యూమన్ ప్యాథజెన్ చాలా బాగా అన్నారు ఆథర్ గారు ఏమన్నారైనా చూడండి ఎంత బాగా చెప్తున్నారు ద పోలియో వైరస్ ఏమంటున్నారు ఆయన ద పోలియో వైరస్ ఈజ్ అన్ ఆబ్లిగేట్ ఓకే ఇస్ అన్ ఆబ్లిగేట్ ప్యాథోజెన్ అంటే అండ్ ఆర్గానిజం కాజింగ్ డిజీజ్ టు ఇట్స్ హోస్ట్ ప్యాథజెన్ అంటే ఏంటి ఇట్స్ ఎన్ ఆర్గానిజం దట్ కాజెస్ డిజీజ్ టు ఇట్స్ హోస్ట్ అనమాట ఓకే so this is how it goes the polio virus is an is an obligate human pathogen meaning it can replicate it can replicate exactly only inside cells of the human body inside cells of the human body this virus has no other known animal reservoir అంటే పలానా యానిమల్లో ఉంది పలానా యానిమల్లో ఉంది అని చెప్పడానికి కూడా మనకేం లేదు ఓకే హ్యూమన్ బాడీలోనే మీనింగ్ ఇట్ కెన్ రెప్లికేట్ ఓన్లీ ఇన్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ సో కనుక ఇజ్రాయిలీ రీసెర్చర్స్ కానీ డిటెక్ట్ చేస్తే పోలియో వైరస్ని ఇన్ గాజా సీవేజ్ కుళ్ళు కాలువల్లోని ద వైరస్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఇన్ఫెక్టెడ్ ఆ సీవేజ్ల్లో కానీ ద వైరస్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఇన్ఫెక్టెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చదువుతున్నప్పుడు ఈ ప్యాసేజ్ సమ్ రెసిడెంట్స్ ఓకే ఆఫ్ గాజా ఆన్ జూలై ట్వంటీ నైన్ గాజా హెల్త్ మీన్స్ డిక్లేర్డ్ అ పోలియో ఎపిడెమిక్ డిక్లేర్ చేస్తారు జూలై ఇరవై తొమ్మిదిన ఎక్కడ ఇన్ ద గాజా స్ట్రిప్ ఇది మహమ్మారి ఎపిడెమిక్ మన ఊర్లో అందరికి వచ్చేస్తుంది అని ఆయన బహిర్గతం చేస్తే ద సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఓకే సివిరిటీ ఎంత తీవ్రతగా ఉంది ఓకే తీవ్రత ఆఫ్ ఆ ఇన్ఫెక్షన్ జబ్బు ఈజ్ ఆఫ్ కోర్స్ మనకు తెలీదు ఇంకా కలవదు అది బట్ ఈక్వల్లీ అలౌవింగ్ ద వైరస్ టు స్ప్రెడ్ ఈజ్ ఇర్రికన్సైలబుల్ వి కెనాట్ కమ్ టు దట్ రియాలిటీ వి కెనాట్ డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్ ఇర్రికన్సైలబుల్

రూరల్ అంటే మారుమూలు పల్లెటూర్లు ఉన్నాయి ద వైరస్ సర్క్యులేటింగ్ ఇన్ గాజా ఏ వైరస్ అయితే గాజాలో ఉందో ఈజ్ బిలీవ్డ్ టు బి వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ టైప్ టు వ్యాక్సిన్ వలన డిరైవ్ అందులోంచి వచ్చిందన్నమాట ఓకే ద డేంజర్ ఆఫ్ స్ప్రెడ్ ఇఫ్ మెడికల్ కండిషన్స్ ఇన్ గాజా డూ నాట్ ఇంప్రూవ్ పోస్ట్ హేస్ట్ ఓకే అక్కడ ఉన్న ఆరోగ్య పరిస్థితులు కానీ మెరుగుపడకపోతే ఎక్కడ గాజాలోని పోస్ట్ ఈ తొందరబాటు తర్వాత ద ఇన్ఫెక్షస్ పోలియో వైరస్ ఇన్ఫెక్షస్ అంటువి అది పోలియో వైరస్ మే విన్ బ్యాక్ పోలియో వైరస్ ఒక టెరిటరీని గెలిచివచ్చు ఫర్ ఇట్సెల్ఫ్ అండ్ ఎండేంజర్ ది ఇజ్రాయిల్ పాపులేషన్ ఇప్పుడు గాజా పాపులేషన్ కాదు ఇప్పుడు ఇజ్రాయిల్ పాపులేషన్ని యాజ్ వెల్ వీళ్ళకి కూడా అకార్డింగ్ టు ద గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్ గ్లోబల్ పోలియో సర్వేలెన్స్ యాక్షన్ ప్లాన్ ఇజ్రాయలీ పాపులేషన్ కూడా జరగచ్చు ఈ ఎండేంజర్మెంట్ అనేది ఎవరన్నారు మామూలు సంస్థ కాదు ఇది గ్లోబల్ పోలియో ఇరాడికేషన్ ఇనిషియేటివ్స్ గ్లోబల్ పోలియో సర్వేలెన్స్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో బహిర్గతం చేశారు ద కెపాసిటీ టు కన్సిస్టెంట్లీ డిటెక్ట్ ఐడెంటిఫై చేయాలి అండ్ రెస్పాండ్ టు పోలియో వైరస్ డిటెక్షన్ ఈజ్ అల్టిమేట్లీ చివరాఖరిగా డిపెండెంట్ ఆన్ దేని మీద ఇది డిపెండ్ అయ్యి ఉంది ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంట్రీ కెపాసిటీ ఆ కంట్రీ యొక్క బలం మీద అండ్ ఫ్రెజైల్ స్టేట్స్ అంటే వీక్ స్టేట్స్ ఎస్పెషల్లీ దోస్ విత్ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ వీక్ స్టేట్స్ అంటే ఏంటండి దోస్ గోయింగ్ విత్ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఇవి ఆన్ గ్లోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ప్రజైల్ స్టేట్స్ ఆర్ ఎస్పెషలీ వల్నరబుల్ ఈజిలీ ఇంజర్డ్ ద వైరస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ఫర్ గివింగ్ పోనీ పోలియో వైరస్ ఏదో చాలా ఏదో కాస్త మెల్లగా ఉంటుందా కాదు దీనికి క్షమాభిక్షణదే లేదు ఓకే బై ట్వంటీ ట్వంటీ టూ మలావి అండ్ మొజాంబిక్ ఇన్ ఆఫ్రికా మలావి అనే ఏరియా మొజాంబిక్ అనే ఏరియా ఆఫ్రికాలోనే రిపోర్టెడ్ దేర్ ఫస్ట్ కేసెస్ ఆఫ్ వైల్డ్ పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ మూడు దశాబ్దాల తర్వాత ఆఫ్టర్ ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఓకే కరోనా వైరస్ డిసీజ్ మహమ్మారి తర్వాత ఓకే అది ఏం చేసింది ఈ డెంటెడ్ లోకల్ చైల్డ్హుడ్ ఈ మహమ్మారి రావడం వలన మనం ఇమ్యునైజేషన్ అందరికి ఇద్దాం అనుకున్నాం పోలియో వైరస్ కానీ ఇదొక సొట్ట పెట్టేసింది అనమాట ఇది ఒక అడ్డంకు పెట్టింది ఈ డెంటెడ్ లోకల్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ ఫర్ ఇయర్ సంవత్సరం పాటు పోలియో ఇమ్యునైజేషన్ ఎవరికి ఇవ్వలేకపోయారు కోవిడ్ వలన ఓకే ఇన్ లేట్ ట్వంటీ ట్వంటీ త్రీ ద డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాడ్ రికార్డెడ్ గాజాస్ ఇమ్యూనైజేషన్ ప్రాసెస్ రేట్స్ టు హ్యావ్ డిక్లైన్ ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది శాతం తగ్గిపోయింది ఒక ఇయర్ ఎర్లీ ఇయర్ తగ్గిపోయింది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంత ఓకే బట్ వైల్ ఇజ్రాయేల్ ఎస్ క్లెయిమ్ టు హ్యావ్ డెలివర్డ్ ఇజ్రాయెల్ ఏమంటుంది అది క్లెయిమ్ చేస్తుంది డెలివర్డ్ పాయింట్ త్రీ మిలియన్ వ్యాక్సిన్స్ అంటే మూడు లక్షలు వన్ మిలియన్ అంటే ఎంత అండి పది లక్షలు సో పాయింట్ త్రీ అంటే వీళ్ళు మూడు లక్షలు అనమాట ఓకే ఇఫ్ మై మ్యాథ్ ఇస్ రైట్ టు హ్యావ్ డెలివర్డ్ జీరో పాయింట్ త్రీ మిలియన్ వ్యాక్సిన్స్ టు ద ప్యాలెస్టీనియన్స్ ఇన్ గాజా డెలివర్ చేసామండి ప్యాలెస్టీన్స్కి గాజాలో ఉన్న వాళ్ళకి సిన్స్ వీళ్ళు ఈ అటాకులు మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అకార్డింగ్ టు ది బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ది ఐడిఎఫ్ అంటే ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్సో ప్లాన్స్ టు కంటిన్యూ ఇట్స్ మిలిటరీ ఆపరేషన్స్ ఇట్ సైడ్ వ్యాక్సిన్ పంపిస్తానని యుద్ధం ఆపేస్తావా యుద్ధం ఆపం వీల్ కంటిన్యూ అవర్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇట్ సోల్జర్స్ టు స్టీర్ క్లియర్ స్టే అవే ఫ్రమ్ వాట్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ వాటర్ ఇన్ గాజా ఇజ్రాయిలీ సోల్జర్స్ డోంట్ డ్రింక్ ఎనీ వాటర్ ఇన్ గాజా అని చెప్పారు దే విల్ బి సప్లైడ్ విత్ మిలియన్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బాటిల్డ్ వాటర్ ఇన్స్టెడ్ మీకు కావాలంటే కొన్ని మిలియన్స్ ఓ పది లక్షల లీటర్లు ఇరవై లక్షల లీటర్లు మేము ఇస్తాం మంచినీరు మీరు మాత్రం పొరపాటును గాజాలో నీళ్ళు తాక్కండి అని ద గేవ్ అ క్లారి కాల్ స్టీర్ క్లియర్ చాలా మంచి వర్డ్ స్టీర్ క్లియర్ స్టే అవే ఫ్రమ్ దిస్ అని అంటున్నారు అనమాట ఆన్ ది అదర్ హ్యాండ్ ఓకే ఆన్ ది అదర్ హ్యాండ్ ఏమంటున్నావు డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇజ్రాయిల్ హాజ్ డ్యామేజ్ అండ్ డిస్ట్రాయిడ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీళ్లు ఒక లక్ష లీటర్లు పట్టే ట్యాంకులు రెండు లక్షల లీటర్లు పట్టే ట్యాంకులు ఉంటాయి చూడండి ఊళ్ళో ఆన్ ది అదర్ హ్యాండ్ ఇజ్రాయిల్ వీటిలన్నిట్లో ఏం చేసింది డిస్ట్రాయ్ చేస్తుంది వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్ ది అంబాటిల్డ్ ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఇన్ ది ఎంబాటిల్డ్ పార్ట్స్ ఆఫ్ గాజా అక్కడ నీళ్ళని పేల్చేసాయి నీళ్ళు ట్యాంకులన్నిటిని సచ్ దట్ దే నో లాంగర్ హ్యావ్ ది ఎబిలిటీ టు ట్రీట్ వేస్ట్ వాటర్ ఇంకా అలాగానే అయితే అప్పుడు ఏం చేయగలరు వాళ్ళు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఏం చేయలేరు ఇంకా ఆవిడ వేస్ట్ వాటర్నే మళ్ళీ అందులోని వాడేసుకోవాలి అందుకని జబ్బులన్నీ మార్వాడవడీ ఓకే ద ఏమంటారు ఈయన మార్వా డవడి గారు అవరు మార్వా డౌడి ద సీఫ్ గొబాస్ షేర్ ఇన్ అరబ్ స్టడీస్ ద సీఫ్ గొబాస్ షేర్ ఇన్ అరబ్ స్టడీస్ అట్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ టోల్డ్ ద హిందూ గత సంవత్సరమే దట్ యాజ్ అ రిజల్ట్ చూడండి రా సీవేజ్ వాటర్ అంటే కుళ్ళు నీళ్ళు కాలువలోంచి ఫ్లో స్ట్రైట్ ఇన్ టు సీ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ సీలోకి వదిలేస్తున్నారు ఐ సా ద లైన్ గోయింగ్ డౌన్ టు ద సీ ఆయన కళ్ళతో ఆయన చూశాడు ఈ కాలువ నీళ్ళు అంతా సముద్రంలోకి వెళ్ళిపోవడం అండ్ చిల్డ్రన్ బేదింగ్ పిల్లలు అక్కడే స్నానం చేస్తున్నారు నాట్ ఫార్ అవే అక్కడ కాలు వదులుతుంటే ఇక్కడ ఎక్కడ స్నానం చేసేస్తున్నారు నాట్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్ షీ యాడెడ్ ఓకే మార్వా డౌడీ గారు నోట్ దాట్ ద పోలియో వైరస్ మే ఆల్సో స్ప్రెడ్ త్రూ గమనించండి పోలియో వైరస్సు ఇలాంటి కుళ్ళు నీళ్ళలోంచి కూడా మనలోకి ఎక్కేవచ్చు జాగ్రత్తగా ఉండండి అని మేడం గారు అంటున్నారు సమ్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఓకే సమ్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఇన్ ఇజ్రాయెల్ హ్యావ్ ఆల్రెడీ కాల్డ్ ఫర్ ఎ సీస్ ఫైర్ బాబు ఇంక యుద్ధం ఆపేయండి బాబు అని టు ప్రివెంట్ వాట్ దే హ్యావ్ డబ్డ్ ఇప్పుడేంటి కొత్తగా అంటున్నారు పోలియో ఎపిడమిక్ అమంగ్ గాజన్స్ అండ్ ఇజ్రాయిల్ బేబీస్ మీరు కానీ యుద్ధం ఆకపోతే రాబోయే తరంలోని గాజాలో పుట్టే పిల్లలు ఇజ్రాయిల్లో పుట్టే పిల్లలకి పోలియో వచ్చేస్తుంది సో డిడ్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరండి ఆయన టెడ్రోస్ హడ్ హోనోమ్ గెబ్రేయసస్ ఆయన కూడా అన్నారు జూలై ఇరవై ఆరున యాడెడ్ ది

కొన్ని లక్షల మంది గార్జన్స్కి ఇలాంటి వాతావరణంలోనే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చాలా హాని కలిగే వాతావరణంలోనే కానీ ఉంచేస్తే అండ్ దెమ్ వాళ్ళకి నో యూ కెనాట్ గో మీకు యాక్సెస్ ఇవ్వను టు హెల్త్ కేర్ డినై డినైదెమ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ మంచి మంచిగా బతకగలిగే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వలేకపోతే ద అవుట్కమ్స్ ఆఫ్ ఇట్స్ యాక్షన్ దీనివల్ల వచ్చే విపరీత పరిణామాలు విల్ బీ ఇన్డిస్టింగ్విషబుల్ వ్యత్యాసం చెప్పలేం వ్యత్యాసం చెప్పలేం దేనికి దేనికి ఫ్రమ్ ద అవుట్కమ్స్ ఆఫ్ బయోలాజికల్ వార్ఫేర్ ఓ బయోలాజికల్ యుద్ధం జరిగితే ఎటువంటి విధ్వంసం జరుగుతుందో దానికి దీనికి తేడా ఏమైనా ఉందా ఏమోనండి మేమైతే చెప్పలేము హ్యాండ్స్ అప్ ఓకే వీ కాన్ ప్లీజ్ డోంట్ ఆస్కర్స్ అని దే ఆర్ టెల్లింగ్ ఓకే దే ఆర్ టెల్లింగ్ సో వాట్ ఈస్ ద ఒకాబులరీ టాకింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమన్నారు వాళ్ళు డిమిలిటరైజేషన్ డిసార్మమెంట్ అంటే ఏంటండి డిమిలిటరైజేషన్ ఆర్మీని తీసేయండి అన్మాస్ ఇన్ లార్జ్ నంబర్ ఓకే తర్వాత చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు ఎందుకు మంచివాడు అంటానంటే అసలు ఇవాళ దేర్ ఆర్ ద ఆర్టికల్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ లైక్ యు నో అ లర్నింగ్ కర్వ్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఫార్ మెనీ ఆఫ్ ద పీపుల్ బికాస్ మనం సెక్వెస్ట్రేషన్ అనగానే ఏంటి రిమూవల్ ఆర్ సపరేషన్ రిమూవల్ ఆర్ ఏం పెడదామండి సపరేషన్ ఓకే తర్వాత ఏమన్నారు ఇన్సెండియరీ అని అన్నారు ఇన్సెండియరీ అంటే ఏమందాం ఇన్సెండియరీకి మనం ఫ్లేమబుల్ కంబస్ట యా కంబస్టన్ కంబస్టిబుల్ అని కూడా అనొచ్చు మనం సిఎస్ కంబస్టిబుల్ టీఐ బిఎల్ఈ డెబ్రీ వేస్ట్ ఎంట్రెన్స్డ్ డీప్లీ ఎస్టాబ్లిష్డ్ ఎప్పటి నుంచి అలా ఉండిపోయిందండి అంటాం కదా కండ్యూసివ్ ఫేవరబుల్ బిలీగర్డ్ సరౌండెడ్ బై ఆర్మీ surrounded by army. dysfunctional. cannot function well. hareds newspaper. newspaper in israel. polio myelitis is the chala. డేంజరస్ ఇది అన్నమాట పోలియోమయాలిటిస్ అంటే ఏంటంటే మనకి వైరస్ దట్ మే కాజ్ పారాలిసిస్ ఓకే పోలియోమయాలిటిస్ ఇస్ అ వైరస్ దట్ కాజెస్ పరాలసిస్ వైరస్ కాజింగ్ పరాలసిస్ ప్యాథన్ దట్ విట్ ఎఫ్ ఎఫెక్ట్స్ ది బాడీ ప్యాథెన్ అనగానే ఏం పెడదాం An organism causing disease to the host. Organism causing disease to the host. Irreconcilable cannot come to an understanding. Cannot come to an Understanding, understanding. Fragile, very weak, very weak states. Vulnerable, easily injured. Embattled, place where destruction is still continuing. Where it it continued and still continuing, ceasefire, stop, stop war. Okay, so this is the article today that uh, is talking about the polio virus and its impact on the people in Gaza. If it's not treated properly, maybe on the Israelis also. With the support of IAC Hyderabad Chairman and Director and the support of IAC YZ, I am Srinivas Puliyapudi, and my colleague Shankar. We bring these classes to you. For all the job seekers, these classes add more value. You have any positive feedback? Where we can improve these classes, please, you can send us a mail. Thank you.